వెల్కమ్. ఒకసారి ప్రొఫెసర్ తన క్లాస్ చెప్పడం కోసం క్లాస్ రూమ్కి వెళ్తాడు. స్టూడెంట్స్ కూడా అంటాడు, ఈరోజు మీకు ఒక సడన్ సర్ప్రైజ్ టెస్ట్ పెడతానంటాడు. సో స్టూడెంట్స్ అందరూ ఎక్సైటెడ్ అవుతారు, ఎందుకంటే సడన్ టెస్ట్ అనగానే కొంచెం గాబరా పడిపోతాడు. సో ప్రొఫెసర్ అంటాడు, గాబరా పడకండి, టెస్ట్ చాలా చిన్నది, సింపుల్గా ఉంటుంది, మీరు రాయండి అంటాడు. వాళ్ళందరికీ క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత, క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా షాక్ అవుతారు. సార్, దీంట్లో ఏం లేదు కదా, దీంట్లో కంప్లీట్ ఒక డార్క్ మార్క్ తప్ప ఏం లేదని అంటారు. అన్న తర్వాత, మీకు ఏమి ఇచ్చిందో దాని గురించే రాయండి. ఆ పేపర్ మధ్యలో ఉన్న ఒక బ్లాక్ డాట్ గురించే రాస్తా అంటారు. అందరు కూడా ఆ బ్లాక్ డాట్ గురించి రాస్తారు, ఇస్తారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అంతమంది స్టూడెంట్స్ ఆ బ్లాక్ డాట్ గురించే రాస్తాడు. అప్పుడు వెంటనే ఆ ప్రొఫెసర్ ఆ పేపర్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసి అన్నీ చెక్ చేసి స్టూడెంట్ తోటి అంటారు, డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా ఎగ్జామ్ రాయండి, మీకు ఏమి ఇచ్చిందో దాని గురించి ఎగ్జామ్ రాయండి అని నేను చెప్పగానే మీరు ఆ బ్లాక్ పేపర్ ఆ పేపర్లో ఉన్న ఒక డాట్ మాత్రమే కనిపించింది, ఆ డాట్ గురించి మాత్రమే మీరు రాసినారు, కానీ అంత పెద్ద వైట్ పేపర్ గురించి మీరు ఎవరు ఒక్కరు కూడా రాయలేదు. ఇట్స్ డిఫరెంట్, నేను ఏదైతే ఇమాజిన్ చేసినో అదే జరిగింది అని అంటాడు. అన్న తర్వాత అప్పుడు స్టూడెంట్స్ రియలైజ్ అయిపోతారు, అరే కరెక్టే కదా, మాకు పేపర్ ఇచ్చిండు, పేపర్ గురించి రాస్తే అయిపోవు, బట్ ఆ మిడిల్లో ఉన్న బ్లాక్ డాట్స్ డాట్ గురించే మనం ఎక్కువ ఆలోచించి రాసినాం కదా అని అనుకుంటారు వాళ్ళంతా. సో ఈ ఎక్స్పెరిమెంట్ నుండి, ఈ ప్రొఫెసర్ చేసిన ఎక్స్పెరిమెంట్ నుండి మనం ఒకటి లైఫ్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఒక విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. మనం లైఫ్లో చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటే వాళ్ళలో మనము ఒక బ్లాక్ నెగటివిటీని మనం చూస్తాం. పేపర్లో ఈ స్టూడెంట్స్ ఏ విధంగా అయితే ఒక బ్లాక్ డాట్ డాట్ని అబ్జర్వ్ చేసి దాని గురించి ఎట్లా రాసినలో మనం కూడా మన ఎదుటి వ్యక్తులలో ఆ నెగిటివిటీనే మనం చూస్తాం, అదే ఐడెంటిఫై చేస్తాం. కానీ టోటల్ ఆ మనిషిని అందులో ఉన్న మంచితనాన్ని మంచి క్వాలిటీని మనం మాట్లాడం. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫాల్ట్, మనలో ఇన్బిల్ట్, మన మైండ్లో ఇన్బిల్ట్ ఉండే ఒక మైండ్ సెట్, ఒక మెంటాలిటీ ఉంటుంది అది. సో మనం అలా కాకుండా ఆ నెగిటివిటీని కాకుండా టోటల్ మనిషిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి, దానిలో ఉన్న మంచిని మనం ఐడెంటిఫై చేయడానికి మనం ట్రై చేయాలి, తప్పించి నెగిటివిటీని ఎట్టి పరిస్థితుల్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఉన్నా కానీ దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పని లేదు, ఆ నెగిటివిటీ గురించి మనం మాట్లాడాల్సిన పని ఎంత మాత్రమూ లేదు. థ్యాంక్ యూ.